తిమోతికి పౌలు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ మొదటి నుంచి చదువుతామండి. అయితే కడవర దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధ ఎందు లక్ష్యమంచి విశ్వాస భ్రష్టుల కుదరని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. కడవరి దినాలలో ఎవరు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో చెప్తున్నాడు ఇక్కడ. అబద్ధికులు వేషధారణ చూసి మోసపరచబడిపోయే ఆత్మలయందే దయ్యాల బోధ ఎందే లక్ష్యముచ్చుతారు తప్ప సత్యవాక్యాన్ని సత్యవాక్యంగా స్వీకరించే బోధలు చాలా మందికి ఎక్కవు. అందుకే వాళ్ళ గురించి మాట్లాడుతూ దురద చెవులు గలవారై తమ కొరకు బోధకులను వారు ఏం చేసుకుంటారట, పోగు చేసుకుంటారట ప్రియులారా. అలాంటి ఒక బోధనా విధానంలో పడిపోతున్నారు కొంతమంది. వాళ్ళని మోసం చేసేవాళ్ళు చూడండి కింద ఎలాంటి వాళ్ళు, ఆ బద్దికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలేనని చెప్తారట. ఏం చేస్తారట, పెళ్లి చేసుకోకండి, పెళ్లి చేసుకుంటే పాపం అంటారట. ఇలాంటి బోధలు మొదలు పెడతారట. ఓ అవునా, పెళ్లి చేసుకుంటే పాపం అంట, దేవుడికి దగ్గరగా ఉండలేము మనం, ఓకే అని దూరంగా వీళ్ళు వెళ్ళిపోతారు. దేవుడు మనుష్యులు కల్పించిన పద్ధతులను పాటించమన్నాడా, పాటించొద్దన్నాడా? ఎప్పుడు పాటించకూడదు మనం? అవి దైవోపదేశాలుగా వీళ్ళ చేత మార్చబడుతున్నప్పుడు మనం పాటించకూడదు, మనకు అవసరం లేదు. దేవుని నియమము పవిత్రమైన నియమం. వివాహంలో ఆయనకున్న సంకల్పం చాలా గొప్పది. దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. దాన్ని వద్దంటారట కొంతమంది. తర్వాత దేవుడు సృష్టించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినుట మానవలనని చెప్తున్నారంట. అంటే ఇది తినొద్దు, ఇది తినకూడదు, ఇది తింటే మీరు అపవిత్రులు అయిపోతారు, ఇది తింటే పవిత్రులు, ఇలాంటి ఒక బోధ. భౌతిక పరమైన నియమాలను ఏర్పాటు చేసి దేవుడు నిజ దూరం చేసే బోధ. ఓకే, కిందకి చదవండి ప్రియుల 4వ వచనం, 4-5 వచనాలు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఇక్కడ ఒక సందర్భం అండి, అంటే సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి వస్తువుకి విశ్వాసిగా క్రైస్తవుడుగా ఉన్నవాడు ఏం చెల్లించి పుచ్చుకోవాలి అంటే మనకు అర్థం కావడానికి ప్రార్థన చేయాలి. తిండి తినేటప్పుడు ప్రార్థన చేయని వారు ఎవరున్నారు ఇక్కడ? చేసేవాళ్ళ గురించి అడగట్లే, చేయని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కీర్తనల్లో చోట అంటాడు, యెహోవాకు ప్రార్థన చేయక సుకుమారంగా స్టైల్గా ఆహారము తిన్నట్లు అన్నాడు. అక్కడ ఏమంటాడు, మింగుతున్నారా మీరు, మింగుతున్నారా ఆహారాన్ని, సిగ్గుందా మీకు, బుద్ధుందా అని అడుగుతాడు అనమాట. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు, అంటే దేవునికి ప్రార్థన చేయకుండా కంగారు పడి ఆవగా బళ్ళెం మీద పడిపోయి ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఇలాంటి స్థితి క్రైస్తవులకు ఉండొద్దండి. చాలా సార్లు ప్లేట్లో అన్నం పెట్టుకుంటారు, ఆ ప్లేట్లో పెట్టిన ఆహార పదార్థాల వాసన ముక్కు పుట్టాల్లోకి వెళ్ళి లోపల లాలాజలం ఊరిపోతూ ఉంటుంది. తొందరగా రెండు ముక్కలు అనేసుకుని ఇలా ఇలా కలిపేసుకుంటా ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు కళ్ళు తెరిచి ఎప్పుడు నోరు తెరిచేద్దామా అన్న ఆలోచన. ఇలాంటి ప్రార్థనలు ఏమైనా ఫలిస్తాయా చెప్పండి? తినేటప్పుడు ప్రార్థన చేయడం ఉత్తమం. దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే అది పవిత్రం. క్రైస్తవ విశ్వాసిగా అది నీకు ఆనవాలు, నీ క్రమశిక్షణకి అది ఒక విలువైన మార్గం. దేవునికి నువ్వు తల దించుతున్నావు, విధేయత చూపిస్తున్నావు. నేను ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా, ఈవెన్ బంధువులు పిలిచినప్పుడు పెళ్ళికి వెళ్ళినా, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ప్రార్థన చేసుకునే తినడానికి ఇష్టపడతాను. నన్ను మా బంధువులు అడిగారు, ఏం చేస్తున్నావు నువ్వు అని, అంటే ప్రార్థన పలహారం ఇది. విగ్రహం ముందు పెట్టింది ఒకటి రెండు పలహారం కాదు, తినే ప్రతి మెతుకు మనకేంటి, పలహారమే. తాగే ప్రతి నీటి చుక్క మనకు పలహారమే. మరి అప్పుడు దేవుడిచ్చిన పలహారానికి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించొద్దు? దేవాని రుణం ఎలా తీర్చుకోగలం? ఇప్పటిదాకా పాట పాడుకున్నాం కదా, భాగ్యదారల వాన పసిడి వర్ణపు టెండ రసమొలుకు పండ్లు విరియు పుష్పములు నెమ్మది గల ఇల్లు నిజ సౌఖ్య కాలములు జీవాత్మ మాలో ఇచ్చే సహాయము ఇదంతా నీ కృప కాదా, నీ రుణమెట్లు తీర్చుదుము దేవా అని అడుగుతున్నాడు రచయిత.
స్తుతి మహిమ సమస్త నీకే, అందుకే మా బ్రతుకే నీకోసం. అలాంటప్పుడు ఆయన ఇచ్చిన తిండిని చూడగానే కంగారెక్కిపోతామా? లేదంటే న్యాయంగా నీతిగా క్రమశిక్షణతో ఆయన వైపు చూస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ తింటామా? ఆలోచించండి. బైబిల్లో ఒక మాట ఉంటుందని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తిండిని చూసినప్పుడల్లా ఆ మాట మనకు గుర్తుకు రావాలి. కుక్కలు తిండికి ఆతురపడును అన్నాడు. అర్థమైందా మాట? కుక్కలు ఏం చేస్తాయి తిండికి? ఆతురపడతాయి. ఎందుకంటే అంత కఠినంగా అంత గాఢంగా మాట్లాడాడు. వాటికి తిండి తప్ప మనకు దారి లేదు. కుక్క తను తిన్నది ఎక్కువ తినాల్సిందంటే ఎక్కువ తినేసి, తినాల్సిన దానికంటే ఎక్కువ తినేసి వెళ్ళి ఎక్కడో చోట అది కడుపులో నిలవదు కదా, కక్కుతుంది. కక్కి మళ్ళీ ఏం చేస్తుంది? కక్కిన దానికి తిరుగు ముక్క. అందుకే అండి తిండికి దానికి అలాంటి సంబంధం ఉంది. కానీ మనిషికి తిండికి అలాంటి సంబంధం లేదు. దేవుడు అందుకు తిండిని కలుగజేయలేదు. కానీ ఈరోజు తిండి మనిషి జీవితంలో ప్రధానమైపోయింది. తిండి కోసం దేవుడిని వదిలేసుకుంటున్నారు చాలా మంది, తెలుసా? చిన్న చిన్న విషయాల్లో కకృతి పడి దేవుని యొక్క విలువైన నియమాలను వదిలేసుకుంటున్నారు. అది ఎంత బాధపడాల్సిన సంగతి ఆలోచించండి. సరే ఇప్పుడు మనం ఆ తిండి విషయంలో నుంచి కదా ఇక్కడికి వచ్చాం. తిమోతి పత్రికలో రెఫరెన్స్ చదువుతున్నాం కదా, మళ్ళీ అక్కడికి వద్దాం. చూడండి తిమోతి పత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచ్చిన 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని గడల ఏది నిషేధింపదగినది కాదు ఇయాలి అనగా అది దేవుని వాక్యము వలనను. చదవండి ఏంటి ఇక్కడ? ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. ప్రార్థన నిన్ను ఏం చేస్తుంది? మళ్ళీ చెప్పండి. ప్రార్థన పవిత్రపరుస్తుంది. ప్రార్థన పవిత్రపరుస్తుంది. చాలా విలువైన సంగతి ఇది. నిజంగా నీ లోనికి ఒక చెడ్డ ఆలోచన, ఒక చేదైన వేరే ఏదైనా మొలిచిందనుకో, నువ్వు ఎవరి విచారణ చేయకుండా ఉంటే నీలో ఆ ప్రార్థన వల్ల వచ్చే పవిత్రత రాదు. ఒక చెడ్డ ఆలోచన నీలో పడగానే దేవుని యొద్ద విచారణ చేయడం మొదలు పెట్టావంటే దేవుడి దగ్గర నీకు సమాధానం వస్తుంది. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, వద్దు, నీకు అవసరం లేదు, నువ్వు దూరంగా పారిపో యవనేశ్వరం నుంచి, లేదా అది నీకు అవసరం లేనిది, నిన్ను నాశనం చేసేసేది, నిన్ను గుంటలో పడేసేది, నీకు అక్కర్లేదు అన్నప్పుడు ప్రార్థన చేసి మోకరించి మీరు పైకి లేచి తిరిగి వెంటనే దేవుని సమాధానాన్ని అనుభవిస్తారు. అలా అనుభవించిన భక్తులు ఉన్నారండి చాలా మంది. చాలా మంది అలా ఉన్నారు. ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని ఆశ్రయించారు. శ్రమ అయినా, ఇరుకు అయినా, ఇబ్బందులైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా, ఉపవాసమైనా, మరి ఏదైనా ఎవరిని ఆశ్రయించారు? అనుకోవడానికి మనకి మాటలు చాలా బాగుంటాయి, రథమిగ్గా ఉన్నాయి కదా, పాడుకోవడానికి మాట్లాడుకోవడానికి బాగుంటాయి. శ్రమైనా, కరువైనా, ఖడ్గమైనా, హింసైనా, అబ్బా బాగున్నాయి, పవర్ఫుల్ డైలాగ్స్ లాగా. కానీ బ్రతుకులో మన దగ్గరికి మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రార్థిస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? నాకు ఒక సహోదరి తెలుసు, భర్త వల్ల చాలా చాలా హింసించబడింది, యాతన పడింది, నలిగిపోయింది. అయితే ఆమె విశ్వాసిగా ఉంది, కొనసాగుతూ ఉంది. కానీ ఆమె చేసిన పొరపాటు ఏంటంటే భర్త అలాంటి వాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఇలాంటి వాడని ఎంతసేపు అందరికీ చెప్పుకుంటుంది. ఎవరైనా ఒక సజెషన్ ఇస్తారా, ఎవరైనా కొంత ఇందులోంచి బయటపడేస్తారేమో అని ఎదుర్కొంటూ ఉంది. కానీ నేను చెప్పాను, నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది, నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అయిందంటే ఆ మంది నిజంగా నేను నువ్వు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైందమ్మా, నేను ప్రార్థనే చేయట్లేదు అంది. ప్రార్థనే మానేసావా నువ్వు? ఎక్కడ నాకు కూర్చుంటే నాకు ఆయన చేసిన అన్యాయమే గుర్తొస్తుంది అంటుంది. రావచ్చు, మానవులుగా సహజం, మనసుకి బాధ ఉంటుంది. అయితే ఏ బాధ అయినా, ఏ భారమైనా ఎవరి పాదాల దగ్గర పడేయాలి? దేవుని పాదాల దగ్గర పడేయాలి. ప్రార్థన పవిత్రపరుస్తుందంట ప్రియులారా. దయచేసి ఆలోచించండి, ప్రార్థన పవిత్రత వైపు మనల్ని అడుగులు వేసేలా నడిపిస్తుంది. వాక్యము, ప్రార్థన, ఈ రెండు ఉన్న జీవితం పవిత్ర జీవన శైలిని చక్కగా చక్కగా పట్టుకుని ముందుకెళ్తుంది. మీరు కూడా మీ ప్రార్థనా జీవితాన్ని ఎంత మెరుగుపరుచుకోవాలో, ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ షెడ్ కింద ఉన్నప్పుడు ఆ ప్రార్థనలు అందరూ కూర్చున్నారు కదా, మనం కూడా కూర్చున్నామని కాదు, వెళ్ళిన తర్వాత మీకు దొరికే ప్రతి నిమిషము ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోండి.